प्रतिवेद की दीवान कर। దేవుడు తన అరచేతులు మనల్ని చెక్కుని ఉన్నాడని దేవుని యొక్క వాక్యనేకనాలు చెప్తున్నాయండి. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన అరచేతుల్లోని నిన్ను నన్ను చెక్కుని ఉన్నాడు. నువ్వంటే ఆయనకి అంత ఇష్టము. ఈ లోకంలో చాలా సార్లు మనల్ని అనేక మంది ప్రేమించకుండా మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, నిందపాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడైతే మట్టికి నిన్ను అధికముగా అందరికన్నా కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన అరచేతుల్లో అనేకమైన కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. గుడ్డివారికి కళ్ళిచ్చారు, కుంటివారిని స్వస్థపరిచారు. అలాంటి కార్యాలు అనేకమైన ఆయన చేశారు. 5 లీటర్ల 2 చేపలు ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు 5000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగల్చబడ్డాయి. అలాగే నీవు నేను కూడా ఆయన చేతిలోకి వెళ్తే దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో కూడా చేస్తారండి. ఆనాడు ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడ్డాయి. అది మాత్రమే కాకుండా 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి భుజించడానికి అవి అవకాశమై ఆశీర్వదించబడ్డాయి. అట్రీతిగానే నీవు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన అరచేతిలోని వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోని గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకున్నామండి. యూది కాల సమయంలోని దేవా, అయ్యా నీ అరచేతుల్లోకి మేము వస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ప్రేమించడం బట్టి అయ్యా మమ్మల్ని మీ అరచేతులు చెక్కుని ఉన్నారని నీ వాక్యలేఖనాలు చెప్తున్నాయి. అయ్యా మీ ప్రేమకు వందనాలు చెల్లిస్తూ ఇంకనూ మేము ప్రభు మిమ్మల్ని మీరు ఎలా మమ్మల్ని ప్రేమిస్తున్నారో అట్రీతిగా మిమ్మల్ని కూడా మేము ప్రేమించే మనసు మాకు పుట్టించవలసిందిగా వేడుకుంటూ నా జనేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.